హాయ్ అభిమాన్ వెల్కమ్ టు సింధోస్ కిచెన్ నోరుంచే బ్రెడ్ పిజ్జా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఐదు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే చిటికలో పని రుచి కూడా అద్దిరిపోతుంది అనుకోండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అదే పిజ్జా లవర్స్కి అయితే చాలా నచ్చేస్తుంది నా ఫేవరెట్ కూడా ఇది దీనికోసం ఫస్ట్ రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి దాని మీద పిజ్జా సాస్ని ఇలా అప్లై చేసుకోవాలి లేదంటే టొమాటో కెచప్ అయినా పర్వాలేదు నేను ఆల్రెడీ మేడ్ పిజ్జా సాస్ని షేర్ చేశాను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి ఇప్పుడు దీని మీద ఒక వంద గ్రాముల చీజ్ని ఇలా గ్రేట్ చేసుకుని స్ప్రెడ్ చేసుకుందాం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ మీ దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకోవచ్చు నేను ఇక్కడ రెడ్ అలానే గ్రీన్ వేస్తున్నాను ఎల్లో లేదు నా దగ్గర సో లేదు అనుకుంటే ఓన్లీ గ్రీన్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అది పూర్తిగా మనం ఆప్షనల్ అనమాట పైన వెజ్జెస్ ఏమైతే వేస్తామో అవన్నీ మన ఆప్షనలే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం మనకి ఈ చీజ్ వల్లనే మంచి రుచి వస్తుందండి సో మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు సిటీస్లో ఉండే వాళ్ళైతే అన్ని షాప్స్లో కూడా దొరుకుతుంది సో మంచి క్వాలిటీ చీజ్ని యూజ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టొమాటో స్లైస్ని యాడ్ చేసుకుందాం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా స్లైస్లా కూడా వేసుకోవచ్చు అంతే వెజ్జీస్ అయితే అయిపోయాయి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ని ఒక పావు టీ స్పూన్ ఇలా స్ప్రింకిల్ చేసుకున్నట్టు వేసుకుందాం అలానే ఓరిగానో కూడా ఒక పావు టీ స్పూన్ ఇది కూడా నేను ఆల్రెడీ ఈ రెండు కూడా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఓరిగానో కూడా హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలనేది వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కింద డిస్క్రిప్షన్లో అవి కూడా ఇస్తాను చెక్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఫైనల్లీ చీజ్ని పైనలాగా స్ప్రింకిల్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఆలివ్స్ని యాడ్ చేసుకుందాం నేను బ్లాక్ ఆలివ్స్ని యూజ్ చేశాను ఇక్కడ మీరు కావాలంటే గ్రీన్ ఆలివ్స్ని కూడా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు అంతే చూస్తుంటే చేసేటప్పుడే తినాలనిపిస్తుంది నాకైతే దీన్ని కుక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి ఇవైతే రెడీ అయిపోయాయి బేక్ చేసుకోవడానికి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని ఒక పావు టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి బటర్ కరిగిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులో ప్లేస్ చేసుకోవడమే ఇప్పుడు దీన్ని క్లోజ్డ్ మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇలా గ్లాస్ లిడ్ది లేకపోతే నార్మల్ అయినా సరే క్లోజ్డ్గా మూతన్న దాంట్లో అది కూడా ఓన్లీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మంట కనుక పెంచారు అంటే మీకు మాడిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చీజ్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయింది అంటే మనకిది రెడీ అయిపోయినట్టే మనకిది బేక్ అవడానికి ఎక్కువసేపు పట్టదండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంతే అది కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి క్విక్ రెసిపీ అనమాట మనకిది ఎంతో టేస్టీగా స్పైసీగా బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది మీరు ఇందులో యాడ్ చేసిన స్పైసెస్ అనేవి మీ టేస్ట్ బర్డ్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి నా వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ చేసి ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఇలానే చాలా రకాల పిజ్జా రెసిపీస్ అనేవి షేర్ చేశాను అలాగే పిజ్జాలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా షేర్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి థ్యాంక్ యూ